गौरीशंकर भगवान की नमः पार्वती पते हर हर महादेव हरये नमः। శివునికి సంబంధించినటువంటి పూజా విధానం ఎట్లా చేయాలి అని అడిగినటువంటి బ్రహ్మా విష్ణువుల యొక్క ప్రశ్నకు సమాధానంగా శంకరుడే తనను లింగ రూపంలో ఏ విధంగా పూజించానో ఆ విధానాన్ని చెప్పడం ప్రారంభించిన లింగ రూపంలో నన్ను పూజించాలి హే బ్రహ్మ హే విష్ణు. పూజించే సమయంలో ఎట్లా పూజించాలి అని అంటే లింగమును మూడు భాగాలుగా తయారు చేయాలి. కింద పీఠం ఉంటుంది, ఆ తర్వాత ప్రాణపీఠము, దాన్నే పానవట్టము అనే పేరుతో పిలుస్తారు, పైన లింగం ఉంటుంది. కింద ఉండేటువంటి ఏ పీఠం ఉన్నదో ఆ పీఠమును బ్రహ్మ అనే పేరుతో పిలుస్తారు. మధ్యలో ఉండేటువంటి ఏ ప్రాణపీఠం ఉన్నదో దాన్ని విష్ణు అనే పేరుతో పిలుస్తారు. అది విష్ణువుకు సంబంధించినటువంటి ప్రాకారం. లింగం ఏదైతే ఉన్నదో దానిని శంకర అనే పేరుతో పిలుస్తారు. ఏతావత ఒక్క శివలింగాన్ని పూజించడం వలన ఎవరిని పూజించినట్టు అవుతుంది? బ్రహ్మ విష్ణు మహేశ్వరులమైన మన ముగ్గురిని పూజించినటువంటి ఫలాన్ని పొందుతారు. ఇంకో రకంగా అర్థమయ్యేట్టుగా చెప్పినాడు, మనము కూర్చోవాలి అంటే కుర్చీ వేసుకొని కూర్చున్నాం. కుర్చీ మనకు ఆధారమైనది. ఎట్లానో మహాదేవుడు అయినటువంటి శంకరుడు లింగ రూపమైతే ఆ లింగ రూపానికి ఆధారమైనటువంటిది ప్రాణపీఠము. ఆ ఆధారం ఎవరు అంటే పార్వతీదేవి. ఏతావత ఒక శివలింగాన్ని పూజించడము అనంటే ఆ లింగంలోనే పార్వతి, ఆ లింగంలోనే పరమేశ్వరుడు శంకరుడు ఉన్నాడు. లింగ రూపము శంకరునిదైతే ఆ ప్రాణపీఠం ఏదైతే ఉన్నదో అది పార్వతీదేవి. ఆమె ఆధారము, ఆయన ఆధేయుడు. శ్రీచక్రాన్ని పూజించే సమయంలో కూడా ఐదు కోణాలు నాలుగు కోణాలు ఉంటాయి. చతుర్భిశ్రీకంఠై శివయువతిభిః పంచభిరపి ప్రభిన్నాభిశంభోర్ణవభిరపి మూల ప్రకృతిభిః. శంకరాచార్యుల వర్ణ నాలుగు కోణములు, ఐదు కోణములు. ఈ రెండు కోణములు ఏవైతే ఉన్నాయో ఈ కోణములలో శివునికి సంబంధించినటువంటి కోణములు ఐదు, అమ్మవారికి సంబంధించినటువంటి కోణములు నాలుగు, కలిపితే శ్రీచక్రం శివయోర్వపుహు. శ్రీచక్రము పార్వతి పరమేశ్వరుల యొక్క రూపము అన్నట్టుగా ఈ శివలింగం అనేటువంటిది శివకేశవులకు బ్రహ్మకు సంబంధించినటువంటి ప్రతీకము ఒకటైతే, నిర్మాణం చేసేటువంటి విషయంలో లింగము ఒకటి ప్రాణపీఠము ఒకటి విడివిడిగా ఉండడానికి వీల్లేదు అన్నాడు. ఏన లింగం తేన పీఠం స్థావరే హి విశిష్యతే. లింగము ఏదుంటుందో దానికి ప్రాణపీఠం కూడా అదే ఉండాలి. చాలామంది ఇళ్లలో వెండితో బంగారుతో ప్రాణపీఠాన్ని తయారు చేసుకుంటారు, పైన స్ఫటిక లింగాన్ని పెడతారు. మరి శివపురాణానికి ఇది విరోధంగా ఉన్నది కదా అనే సందేహం కలగవచ్చును. కానీ వ్యాసుడు ఏమంటున్నాడు అనంటే స్థావరే హి విశిష్యతే. లింగానికి సంబంధించినటువంటి ప్రాణప్రతిష్ట రెండు రకాలుగా ఉంటుంది, చల ప్రతిష్ట స్థిర ప్రతిష్ట అని. స్థిర ప్రతిష్ట చేసేటువంటి ఆలయాల్లో ఉండేటువంటి శివలింగం ఉన్నదో ఆ లింగాన్ని గురించి చెప్తున్నానయ్యా, మీరు బెంగపడకండి. ఆలయాల్లో ఉండేటువంటి ఏ శివలింగం ఉంటుందో, లింగం ఏ రూపంలో ఉంటుందో, ప్రాణపీఠం కూడా ఆ రూపంలోనే ఉండాలి. కానీ చలలింగము మన ఇంట్లో పెట్టుకుని పూజించేటువంటి ఏ లింగాలు ఉంటాయో దానికి ఈ నియమం వర్తించదు అని అన్నాడు. లింగం పీఠం చరే త్వేకం లింగం బాణకృతం వినా. ఈ విధంగా లింగమును తయారు చేసుకుని ఆ లింగాన్ని పూజించాలి. ఆచమనము, స్నానము, అభ్యంగనము, వస్త్రము, గంధము, పుష్పము, ధూపము, దీపము, నైవేద్యము, నీరాజనము, తాంబూలము, నమస్కారము, విసర్జనము మొదలైనటువంటి ఈ పూజా విధానమంతా కూడా 16 రకాలైనటువంటి ఉపచారాలు ఆ శివలింగానికి చేయాలి అని అన్నా. చేయవలసినటువంటి విధానాన్నంతా కూడా చెప్పి శివ పంచాక్షరి మహామంత్రము ఉపదేశము లేకుండా శివలింగాన్ని పూజించడం వలన 100కి 100 పాళ్ళ పుణ్యము వానికి రాదు. విధిపూర్వకమైనటువంటి రీతిలో పూజించాలి అని అనుకున్నప్పుడు మాత్రము గురుముఖత శివ పంచాక్షరి మహామంత్రాన్ని ఉపదేశంగా పొంది ఆ తరువాత
శివలింగాన్ని పూజించాలి అన్నాడు. ఉపదేశాన్ని పొందే సమయంలో కూడా పంచాక్షరి మహామంత్రంలో ప్రణవము చేరుతుందా చేరదా అనేటువంటి విచారాన్ని కూడా చేసినారు. ఈ సందర్భంలో ప్రణవము గనక చేరినట్టయితే ఆరక్షరాలు అవుతుంది, అందుకని పంచాక్షరిగా. ప్రణవమును తీసివేస్తే ఐదక్షరాలు ఉంటాయి. ప్రణవము లేకుండా ఎవరికి ఉపదేశం చేయాలి? ప్రణవముతో కూడుకొని ఎవరికి ఉపదేశం చేయాలి? ప్రణవం లేకుండా ఉపదేశం చేసే సమయంలో ఆనుపూర్వీతో కూడుకున్నటువంటి ఉపదేశం ఎవరికి చేయాలి? ముందట అక్షరాలు వెనుక అక్షరాలు ముందుకు వేసి ఎవరికి ఉపదేశం చేయాలి అనేటువంటి విచారమంతా చేసినాడు. ఎవరు చెప్పినారు ఈ విషయాలన్నీ? మహాదేవుడైనటువంటి కైలాసాధీశుడైనటువంటి శంకరుడే నారాయణమూర్తికి చెప్పినాడు ఈ రహస్యాలన్నింటినీ కూడా. అందుకని ఇవన్నీ రహస్యాలు కాబట్టి ఎక్కువ మంది రాకూడదు. రహస్యాలు చెప్పేప్పుడు కొంతమందే ఉంటారు కదా, అందుకని కొంతమంది మాత్రమే వినాలి. శివ మహాపురాణం అనేటువంటిది ఒక ఉపనిషత్తు. శంకరాచార్యుల వారు ఉపనిషత్ అనే పదానికి అర్థం రాశారు. ఉపనిషత్తు అనంటే ఉపనిషణం వా అస్యాం పరం శ్రేయః ఇది ఉపనిషత్తు. దేనిలో పరమ శ్రేయస్సు దాగి ఉన్నదో దానిని రహస్యం అనే పేరుతో పిలుస్తారు అని అంటారు భాష్యకారు. అందుకని ఇక్కడ చెప్పేటువంటి విషయాలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ చాలా రహస్యమైనటువంటి విషయాలు చెప్పినాడు. శివునికి సంబంధించినటువంటి సమీపంలో ప్రవహిస్తూ ఉన్నటువంటి ఏ వాగులు కానీ వంకలు కానీ అది శివగంగ అనే పేరుతో పిలువబడుతుంది. శివుని సమీపంలో ఉన్నటువంటి ఏ బావులు కానీ, శివుని సమీపంలో ప్రవహించేటువంటి ప్రసిద్ధిని పొందినటువంటి నదులే ఉండాలి అనే నియమం లేదట. శివగంగేతి విజ్ఞేయం శివస్య వచనం యథా పుణ్యక్షేత్రే స్థిత వాపీ కూపాద్యాః పుష్కరాణి చ. చేదుడు భావి, దిగుడు భావి, పుష్కరములు శివునికి సంబంధించిన సమీపంలో ఏవి ఉన్నా గాని అవి శివగంగ అనే పేరుతోనే పిలువబడుతుంటాయి. ఆ సమీపంలో కూర్చొని దానము చేసినా జపము చేసినా తప్పకుండా వాడు శివపురానికి వెళుతాడు, కైలాసానికి వెళుతాడు. ఇందులో ఏమాత్రము సందేహించేటువంటి విషయం లేదయ్యా అనే ఈ మాటను చెప్పినాడు. మానవులు చేసినటువంటి పాపాన్ని తొలగించుకోవాలి అని అంటే యజ్ఞాగాది క్రతువులను ఆచరించాలి, తీర్థయాత్రాటన చేయాలి. కానీ ఈ శివపురాణంలో వ్యాస భగవానుడు ఎంత సులభమైనటువంటి ఉపాయాన్ని చెబుతూ ఉన్నాడు అనంటే, రాజసూయ అశ్వమేధ యాగాలను పౌండరీక యాగాలను చేయడం వలన ఏ పుణ్యం వస్తుందో ఆ పుణ్యము శివలింగాన్ని పూజించడం వలన వస్తుంది. శివలింగమును దర్శించడం వలన వస్తుంది. ఇంకా ఎంత సులభమైనటువంటి ఉపాయాన్ని చెప్పినాడు చూడండి. శివలింగాన్ని దూరం నుండి దర్శిస్తే చాలు, ఆ శివలింగాన్ని దర్శించడం వలన రాజసూయ అశ్వమేధ యాగాలు. రాజసూయ అశ్వమేధ యాగముల ఫలము నీకు వచ్చినది అనంటే ప్రయోజనం ఏమిటి అనంటే పాప ప్రక్షాళనము. అశ్వమేధ యాగాన్ని ఎందుకు ఆచరించాలి అనంటే బ్రహ్మాత్యాది మహాపాపాలు తొలగిపోవడానికి. ప్రాయశ్చిత్తముల చేత తొలగిపోయేటువంటి పాపములు కొన్ని ఉంటాయి. ప్రాయశ్చిత్తములు చేసినప్పటికీ కూడా తొలగిపోని పాపాలు కొన్ని ఉంటాయి. ఎట్లా అంటే దీనికి ఉదాహరణ చెప్పినాడు. రోగములుంటాయి, ఈ రోగాల్లో మందులు వేసుకుంటే తొలగిపోయే రోగాలు కొన్ని ఉంటాయి. మందులు వేసుకున్నప్పటికీ కూడా తొలగిపోని రోగాలు కొన్ని ఉంటాయి. మందులు వేసుకున్న తర్వాత అన్ని రోగాలు తొలగిపోవాలి కదా అనంటే చెప్పితే కానీ మనకు తేటతెల్లంగా జ్వరం వచ్చినది, జలుబు చేసినది, మందులు వేసుకున్నాము, 3-4 రోజుల్లో తగ్గిపోతుంది. బీపీ షుగర్లు వచ్చినాయి, యావజీవం అగ్నిహోత్రం చూహయాదు అన్నట్టుగా ప్రాణాలు ఉన్నంత వరకు బీపీ షుగర్ గోళీలు వేసుకోవాల్సిందేనా లేదా? రోగము తక్కువ కావడం లేదు, మరి మందులు ఎందుకయ్యా వాడాలి అనంటే ఏం సమాధానం చెప్తారు వైద్యులు? అది అధికం కాకుండా ఉండడానికి, అది నీ అధీనంలో ఉండడానికి రోగము అంటారు లోకంలో. ఏతావత పాపములు రెండు రకాలుగా ఉంటాయి. ప్రాయశ్చిత్తములు చేసుకున్న తొలగిపోని పాపాలు కొన్ని, ప్రాయశ్చిత్తములు చేసుకోవడం వలన తొలగిపోయే పాపాలు కొన్ని. ఇప్పుడు ఏమంటాడు వ్యాసుడు అంటే, ప్రాయశ్చిత్తములు చేసుకున్న తొలగిపోని పాపాలు ఏవైతే ఉన్నాయో అటువంటి పాపాలకు మీరు భయపడాల్సిన అవసరం లేదు.
శివునికి సంబంధించిన లింగాన్ని దర్శిస్తే చాలు, ప్రాయశ్చిత్తాలు చేసుకునే అవసరం లేకుండానే ఆ పాపాలని కూడా భస్మమైపోతాయి. అందుకనే ప్రాతఃకాలే శివం దృష్ట్వా నిశీ పాపం వినశ్యతి. సంస్కృతం ఏమాత్రం కొంచెం వచ్చిన ఈ శ్లోకానికి అర్థం తెలుస్తుంది. ప్రాతఃకాలే శివం దృష్ట్వా, ప్రొద్దటి పూట ఎవరైతే శివుణ్ణి దర్శిస్తారో అటువంటి వాళ్లకు నిశీ పాపం వినశ్యతి, రాత్రి నుండి తెల్లారి వరకు ఏ పాపం చేసినాడో ఆ పాపం నాశనమైపోతుంది. ఆజన్మకృత మధ్యాహ్నే, మధ్యాహ్న కాలంలో కనుక ఒకవేళ శివలింగాన్ని దర్శనం చే పూజ గురించి అనలే ఇక్కడ. ఆజన్మకృత మధ్యాహ్నే, మధ్యాహ్న కాలంలో కనుక ఒకవేళ శివుణ్ణి దర్శించుకున్నారనుకోండి ఏమవుతుంది అనంటే, జన్మ నుండి తాను చేసినటువంటి ఏ పాపాలు ఉన్నాయో ఆ పాపాలన్నీ కూడా తొలగిపోతాయి. సాయాహ్నే సప్త జన్మసు, సాయంకాలంలో ప్రదోష కాలంలో కనుక ఒకవేళ శివుని యొక్క లింగాన్ని దర్శనం చేసుకున్నాం అనుకోండి, 7 జన్మల నుండి చేసినటువంటి పాపాలు తొలగిపోతాయి అన్నా. శివలింగాన్ని దర్శిస్తే 3 పూటలు మనం శివుని యొక్క లింగాన్ని దర్శనం చేసుకుంటే, ఏ పూటలో దర్శనం చేసుకుంటే ఎక్కువ పాపాలు తొలగిపోతాయి? ప్రదోష కాలంలో. అతః ప్రదోషే శివ ఏకైవ పూజ్యో, ప్రొద్దున దర్శనం చేసుకుంటే రాత్రి పాపాలు మాత్రమే పోతాయి, మధ్యాహ్నం దర్శనం చేసుకుంటే జన్మ నుండి చేసిన పాపాలు మాత్రమే పోతాయి, సాయంకాలము కనుక ఒకవేళ మనం దర్శనం చేసుకున్నాము అంటే 7 జన్మల నుండి చేసినటువంటి పాపాలు పోతాయి. గౌరీశంకర భగవానికి నమః పార్వతీపతయే హర హర మహాదేవ్ హరయే నమః.